ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 415 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. కులకన్ని సక్క అంతపంతని చూస్తూ మూర్ఖుల్లారా, ఇన్ని సంవత్సరాలుగా మీరు నా వద్ద పనిచేస్తున్నా కూడా నేను ఎప్పుడు ఏ పని తలపెడతాను, దానికి గల కారణం ఏంటి అనే విషయం తెలుసుకోలేకపోయారు. నేను ఏదైనా పని చేశాను అంటే దాని వెనకాల ఏదో ఒకటి దాగి ఉంటుంది. నాకు లాభం లేనిదే ఏ కార్యం నేను ముందుకు తీసుకొని వెళ్ళను. నేను ఈ పోటీ నిర్వహించడానికి వెనుక చాలా ముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు మీకు క్షుణ్ణంగా వివరిస్తాను, వినండి. ఈ పోటీ నేను నిర్వహించే సమయంలో ఈ చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల్లో ఉన్న పహిలవాన్లంతా ఇక్కడ పోటీలో పాల్గొనడానికి వస్తారు. వాళ్ళు ముందుగా పోటీలో పాల్గొనాలి అంటే కొంత రుసుము చెల్లించాలని నేను ఒక షరతు విధిస్తాను. చచ్చినట్టుగా రుసుము చెల్లించి తర్వాత పోటీలో పాల్గొంటారు. దాని ద్వారా నాకు లాభం వస్తుంది. అలాగే పోటీలో పాల్గొనడానికి వచ్చే వ్యక్తులకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, చుట్టాలు అందరూ పోటీని చూడడానికి వస్తారు. వాళ్ళు ఈ చీటి గ్రామంలోనే బస చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు ఒక్కరోజులో తిరిగి వెళ్ళలేరు కదా, కొద్ది ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో కొత్త కొత్త దుకాణాలు వెలుస్తాయి, వారికి తినుబండారాలు అవసరం కాబట్టి ఆ దుకాణాల వారికి నేను పన్ను విధిస్తాను. దాని ద్వారా నాకు రెండు విధాలుగా లాభం వస్తుంది. అలాగే ఆ పోటీలో పాల్గొనే వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇళ్లలో కూడా ఉంటూ ఉంటారు, వారికి కూడా నేను పన్ను విధిస్తాను. అలాగే డబ్బు చెల్లించాలి అనే నియమం పెడతాను, అప్పుడు నాకు మళ్ళా డబ్బు వస్తుంది. ఇదే కాకుండా ఈ షీడి గ్రామం యొక్క పేరు ప్రఖ్యాతులు చుట్టూ ఉండే గ్రామాలకి పాకిపోతాయి. దాని ద్వారా ఇక్కడ ఎక్కువగా పేరు వస్తుంది. అలాగే ఇక్కడ పాల్గొన్నవారు ఇక్కడ పోటీ ఎలా జరిగిందనే విషయం వేరే వారికి కూడా తెలియపరుస్తారు. దాని ద్వారా ఈ షీడీ యొక్క పేరు గొప్పగా మారిపోతుంది. ఈ విషయం ఆంగ్లేజీ సర్కార్ అధికారులకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా నన్ను పిలిచి నాతో ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ షీడీ గ్రామంలో కొత్తగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నానని వారికి కొన్ని విషయాలు తెలియపరుస్తాను. దాని ద్వారా వాళ్ళు నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు అందించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ విషయం ద్వారా నాకు అన్ని రకాలుగా లాభం చేకూరుతుంది. ఏమంటారు, ఈ షీడీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండానే అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంది, అలాగే లాభం వస్తుంది, అలాగే ఆంగ్లేజీ సర్కార్ వద్ద నుంచి మనకి పిలుపు కూడా లభిస్తుంది. ఏమంటారు, బాగుందా నా ఆలోచన అనగా వెంటనే అంతపంత, వా సర్కార్ చాలా చాలా బాగుంది, మీరు అన్ని విధాలుగా డబ్బుని అనుకూలంగా సంపాదించుకుంటున్నారు, మాకు కూడా నచ్చింది అని అంటారు. వాళ్ళిద్దరూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఇంకా చాలు చాలు, ఏంటి చూస్తున్నారు అని, వెళ్ళండి వెళ్ళండి బయటికి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని బయటికి తరిమేస్తారు. వాళ్ళిద్దరూ బాధగా నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ. కొంత సమయానికి సాయి ద్వారకమ్మ వద్దకు చేరుకుంటారు. ఇంతలో అక్కడ ఒక వ్యక్తి వేచి ఉండి, సాయి నమస్కారం అనగా వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఇంతలో అతను, సాయి నేను మీకోసం చాలా సమయం నుంచి ఇక్కడ వేచి ఉన్నాను, మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించడం కోసం వచ్చాను అని అంటారు. సాయి రండి కూర్చోండి అని, చెప్పండి మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని అడుగుతారు. వెంటనే అతను, సాయి నా పేరు బిర్జు, నేను పక్క గ్రామం నుంచి వచ్చాను, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడం కోసం వచ్చాను. సాయి ఇది మా అమ్మాయి జీవిత విషయం సాయి, నేను మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాను, ఆమెని చాలా చక్కగా పెంచి పెద్ద చేశాను, నేను ఆమెకి వివాహం చేయడం కోసం నేను చాలా అంటే చాలా మంచి వరుణ్ణి తీసుకొని రావాలని, నాకు అతి దగ్గర సంబంధం కుదుర్చుకోవాలని నాకు తెలిసిన బంధువులు స్నేహితులు అలాగే మిగిలిన వారందరికీ కూడా వీలైనంత దగ్గర సంబంధం కుదుర్చమని అడిగాను. వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా సహకరించారు, చాలా చాలా మంచి సంబంధాలు చెప్పారు. వారిలో నేను చాలా వరకు అన్ని సరి తూగినవి ఏవా అని చెప్పి నేను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. మొత్తానికి ఒక నాలుగు సంబంధాలు నాకు సరి అయినవి అనిపించింది. కానీ ఆ నాలుగిట్లో కూడా మా అమ్మాయికి ఏది సరి అయింది అనేది నేను తేల్చుకోలేకపోయాను. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక నేను మళ్ళా నా బంధువుల్ని అడిగాను, అలాగే స్నేహితులను కూడా అడిగాను, ఈ నాలుగిట్లో ఏది బాగుంటుంది, మా అమ్మాయికి ఏది సరి అయింది అని చెప్పి అడిగాను. వాళ్ళు కూడా చాలా సమయం ఆలోచించారు, కానీ వాళ్ళకి కూడా ఏమీ అర్థం కాలేదు. నాలుగు బాగున్నాయి, ఈ నాలుగిట్లో ఏది సరి అనేది అనేది మాకు కూడా అర్థం కావడం లేదు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి, మీరు వెళ్ళి సాయిని కలిసినట్టయితే సాయి అన్ని విధాలుగా సహాయం చేస్తారు అని చెప్పారు. వెంటనే నేను మీ వద్దకు చేరుకున్నాను. ఆ భగవంతుని దయతో మీ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది, అందుకే నేను వెంటనే మీ వద్దకు వచ్చేసాను. సాయి ఇప్పుడు మీరే నిర్ణయించాలి, ఆ నాలుగిట్లో ఎవరు మా అమ్మాయికి సరైన వరుడు అనేది మీరు తెలియపరచాల్సి ఉంటుంది. మీ ద్వారానే నేను నా కూతుర్ని వారికే ఇచ్చి వివాహం జరిపిస్తాను, నా కూతురు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలనేదే నా కోరిక సాయి.
నా కూతుర్ని నా ఇంట్లో ఉంచుకోవడం నాకేమీ భారం కాదు, కానీ ఎదిగిన కూతుర్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకుంటే చుట్టూ ఉండే సూటిపోటి మాటలు భరించలేనివి కదా సాయి. అందుకే నా కూతురికి దగ్గర సంబంధం ఉంది, చూసి చేయాలనేది నా అభిప్రాయం. ఆ నాలుగిట్లో ఒక వ్యక్తి ముంబైలో ఉంటాడు సాయి. ఆ అబ్బాయి అన్ని విధాలుగా సరైన అబ్బాయే. ఆ అబ్బాయికి ఆంగ్లేజీ సర్కార్ వారికి కొలువు కూడా ఉంది. కానీ నా కూతురు వివాహం తర్వాత నాకు మరింత దూరం అవుతుందని నాకు బాధగా అనిపించింది. అందుకే ఆలోచనలో ఉన్నాను. మరొక అబ్బాయి చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, అలాగే వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. వారి కుటుంబం కూడా మంచి కుటుంబం అని నాకు ఆ గ్రామంలోని వారు చెప్పారు. ఇకపోతే మూడో అబ్బాయి, ఆ అబ్బాయి ధనవంతుడు, అన్ని విధాలుగా సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కలిగి ఉన్నారు. వారి ఇంట్లో నౌకర్లు కూడా ఉన్నారు, అలాగే ధన ధాన్యాలు సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. వారి ఇంట్లో లేనిది ఏదీ లేదంటే నమ్మండి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. నా కూతుర్ని వారి ఇంట్లో ఇస్తే యువరాణిలా చూసుకుంటారని నా అభిప్రాయం కూడాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సంబంధం అని నవ్వుతూ సాయి. ఇక నాలుగో అబ్బాయి, ఆ అబ్బాయి చూడడానికి చాలా స్వచ్ఛంగా అనిపించాడు. అతని మాట తీరు, అలాగే అతని ముఖ కవళికలు అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అతను కూడా అన్ని విధాలుగా సరైన అబ్బాయే అనిపించాడు. కానీ అతనికి ఉద్యోగం లేదు, అతను బాగా చదువుకున్న అబ్బాయే, ఇంకా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అందుకే నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించింది. మా అమ్మాయికి ఎవరు సరైన వారు అనేది మీరే నిర్ణయించాలి సాయి. నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఆ నలుగురు అందరూ బాగున్నారు, అందరూ చక్కగానే అనిపించారు. కానీ నా కూతురికి సరైన వారు ఎవరు అనేది నేను ఆలోచించి నిర్ణయం తీసుకోలేక ఈ నిర్ణయం కోసం నేను మీ వద్దకు చేరుకున్నాను. మీరే ఇప్పుడు నాకు ఈ విషయంలో సహాయం చేయాలి సాయి. దయచేసి మీరు ఎవరిని నిర్ణయిస్తే వారిని నేను నా కూతురికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను మీ ఆశీస్సులతో అని అంటారు. వెంటనే సాయి, నేను మీకు సహాయం చేయాలంటే మీరు ముందుగా ఆ నలుగురిని ద్వారకమ్మ వద్దకు తీసుకొని రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నేను ఆ నలుగురిని పరీక్షించి వారిలో ఎవరు ఉత్తమమైన వ్యక్తి మీ అమ్మాయికి అనేది నేను చెప్పగలుగుతాను. కేవలం అప్పుడు మాత్రమే నేను వారిని పరీక్షించగలుగుతాను అని అంటారు. వెంటనే అతను కంగారు పడిపోతూ, కానీ సాయి నలుగురిని ఒకటేసారి తీసుకుని వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? వాళ్ళ నలుగురు మాట్లాడుకునే ప్రమాదం ఉంది కదా, వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా సాయి, అప్పుడు నేను ఏం చేయగలను? నాకు చాలా ఆందోళనగా ఉంది. నేను తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటే అప్పుడు నేను వారిని ఏ విధంగా సర్ది చెప్పాలి అని అడుగుతారు. వెంటనే సాయి, మీరైతే ఆ నలుగురిని తీసుకొని రండి, మీకే తెలుస్తుంది కదా అని అంటారు. వెంటనే అతను, సాయి నేను మీ మీద నమ్మకంతో తీసుకొని వస్తాను, ఇక బాధ్యత మొత్తం మీదే సాయి. నేను రేపు ఖచ్చితంగా ఆ నలుగురిని తీసుకొని ఇక్కడికి చేరుకుంటాను, ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళి వస్తాను సాయి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతారు. వెంటనే సాయి, నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ నలుగురిని తీసుకొని రాబోయే ముందుగానే ఒక అద్దాన్ని కూడా ఇక్కడికి పంపించాల్సి ఉంటుంది అని అంటారు. వెంటనే అతను, అద్దమా? అద్దమేంటి అని చెప్పి మనసులో అనుకుని, అలాగే సాయి నేను అద్దాన్ని ముందుగానే పంపిస్తాను అని అంటారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు చంపాకమ్మల ఇంటి వద్దకు చేరుకుంటారు. బయట తలుపు తీసి ఉండడం కనిపిస్తుంది. వెంటనే ఆమె కంగారు పడిపోతూ, అయ్యో భగవంతుడు, ఆ బయటికి వెళ్ళే ఆలోచనలో నేను తలుపు వేయడం మర్చిపోయినట్టుగా ఉన్నాను, ఏం జరిగిందో ఏమిటో అని లోపలికి వెళ్ళి చూడగా బైరు కనిపిస్తారు. ఆమె కంగారు పడిపోతూ, అయ్యో బైరు, నీవేమిటి ఈరోజు ఇంత త్వరగా వచ్చావు? ఏం జరిగింది? ఏదైనా పొరపాటు జరిగిందా నీ వలన? అందుకే కులకర్ణి సర్కార్ గారిని ఉద్యోగం తీసేసి నిన్ను ఇంటికి పంపివేశారా? పద పద, నేను కులకర్ణి సర్కార్ గారి వద్దకు వచ్చి క్షమించండి, మా అబ్బాయి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటానని ప్రాధాయపడతాను, అప్పుడైనా నీకు మరలా తిరిగి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే బైరు, అమ్మా మొదట శాంతంగా ఉండు, నేను నీకు ఒక తీపి కబురు చెప్పడానికి వచ్చాను. నీవేమో గత్తరగత్తర పడుతున్నావు. కులకర్ణి సర్కార్ గారు ఈ షీడి గ్రామంలో కుస్తీ పోటీని నిర్వహించబోతున్నారు. ప్రత్యేకంగా ఈ షీడి గ్రామం తరపున నన్ను కుస్తీ పోటీ దారుడుగా అతను నియమించారు కూడాను. ఈ షీడి గ్రామంలో చాలా మంది ఉన్నారు, కానీ కులకర్ణి సర్కార్ ఆధ్వర్యంలో జరిగే పోటీకి నన్ను నియమించారు. నేను ఆ విషయం చెప్పడానికి వస్తే నీవేమో ఆందోళన పడుతూ కంగారు పడుతూ నన్ను కూడా కంగారు పెడుతున్నావు. ఎందుకు? మొదట శాంతంగా ఉండడం అలవర్చుకో. నీకు చెప్పన, ఈ షీడి గ్రామంలో జరిగే పోటీకి చుట్టూ ఉండే గ్రామాలు అలాగే పట్టణాల్లో ఉండే పోటీదారులు అందరూ వస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇటువంటి పోటీల్లో పాల్గొనాలని ఎన్నైతే కసరత్తులు చేశానో అవన్నీ ఇప్పుడు ఉపయోగపడబోతున్నాయి, నా కళ నెరవేరబోయే సమయం ఆసన్నమైందమ్మా అని అంటారు. ఇంతలో పక్కనే ఉన్న చెంప, చాలా మంచి శుభవార్త, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.
వెంటనే బైరు, అమ్మా నీ క్వశ్చన్ తెలుసా, కులకర్ణి సర్కార్ గారు ఈ షీడీ గ్రామంలో ఏదైతే పోటీ నిర్వహిస్తున్నారో ఆ పోటీకి కావలసిన అన్ని ఏర్పాట్లని వీలైనంత త్వరగానే చేస్తారంట. ఆ తర్వాత ఇక్కడ జరిగే పోటీల్లో ముఖ్యంగా నన్ను పాల్గొనమని అతనే చెప్పారు. నన్ను చాలా కష్టపడుతున్నావు, ఈ కష్టాన్ని కొనసాగించు, వీలైనంత త్వరగా నువ్వు విజయం అందుకుంటావు అని కూడా చెప్పారు. నీకు ఒక విషయం తెలుసా, నీవు కసరత్తులు చాలా ఎక్కువగా చేయాలి, అప్పుడే నీవు విజయం సొంతం చేసుకుంటావు. ఎలాగో నీకు ఎటువంటి బాధ్యతలు లేవు, పిల్లలు అలాగే బాధ్యతలు అవి ఏమీ లేవు, కాబట్టి నీవు వీలైనంత ఎక్కువ సమయం కసరత్తు మీదనే పెట్టు, అప్పుడే నీవు ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం జరుగుతుంది అని కూడా అన్నారు. ఏమి అనగా వెంటనే ఆమె, ఏమిటి కులకర్ణి సర్కార్ గారు ఏమన్నారు అని మరలాడుతుంది. వెంటనే బైరు, ఏమిటమ్మా కులకర్ణి సర్కార్ గారు, నీకు పిల్లలు అలాగే బాధ్యతలు కూడా ఏమీ లేవు కాబట్టి ఎక్కువ సాధన మీద ఉంచు దృష్టి, దాని ద్వారా నీవు విజయం అందుకుంటావు అని అన్నారు. అనగా వెంటనే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అతను, అమ్మా ఇక నేను వెళ్ళి వస్తాను, నేను మీతో ఈ విషయం చెప్పడానికే వచ్చాను, వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో కమల నిరాశగా కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే చంప, అత్తయ్యా మీరు ఇలా మళ్ళా ఆలోచిస్తూ నిరాశపడడం ఏమాత్రం సరి అనేది కాదు. ఇందాక సాయి చెప్పారు కదా, మనకి ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే సమయానికి జరుగుతుంది అని, మనం ఆ సమయం వరకు వేచి చూడాల్సి ఉంటుంది అని అంటుంది. వెంటనే కమల, అది నిజమే సాయి చెప్పింది, కానీ నిజానికి మనం ఈ విషయం గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా చంప. గ్రామాల్లో ఆడవారికి ఏ పని లేకుండా వారు ఏదో ఒక విషయం గురించి చర్చించుకుంటారు, అది సహజమే. కానీ మగవారైన కులకర్ణి సర్కార్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. నిజానికి నాకు కూడా ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎటువంటి చింత లేదు. నేను ఈ విషయం గురించి సంవత్సరం ముందే ఆలోచించి ఉన్నట్టయితే నాకు ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అందరి చేత అవమానాలు పడి ఉండేదాన్ని కాదు. నిజానికి నేను కూడా ఈ విషయం గురించి ముందుగానే ఆలోచించి ఉండాల్సింది. నీకు ఒక విషయం చెప్పనా, నాకు బైరు కూడా 10 నెలల్లోనే నా చేతికి వచ్చేశాడు నా వివాహమైన తర్వాత. అనగా వెంటనే చంప, అత్తయ్య సాయి ఏం చెప్పారు, మనం ఇటువంటి విషయాల్లో గత్తర పడకూడదు, కొంతమందికి కొంచెం ముందు కొంతమందికి కొంచెం తర్వాత ఆలస్యం అవ్వచ్చు, ఇదేమీ పోటీతత్వం కాదు కదా అన్నారు కదా అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కమల, అది నిజమే, కానీ ఒకవేళ ఏదైనా లోపం ఉండి ఉండొచ్చేమో, మనం దాని గురించి కూడా ఆలోచించాలి కదా, మనం ఆ లోపాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఎవరినైనా వెళ్ళి మనం వైద్యుని కలుద్దాం, నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నారు పక్క గ్రామంలో మేము ఉండేవాళ్ళని చూసావా, ఆ వైద్యుని గురించి నేను విన్నాను కూడాను, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అతన్ని వెళ్ళి కలుస్తారంట, వెళ్ళి కలిసిన వారందరికీ త్వరలోనే వాళ్ళ అందరికీ పిల్లలు పుట్టారని కూడా నేను విన్నాను, కాబట్టి వెంటనే వెళ్ళి మనం వారిని కలుద్దాం, మనకు కూడా ఒక మంచి బాబు కానీ పాప కానీ పుట్టే అవకాశం ఉండి ఉండొచ్చు, మన ఇంట్లో కూడా పిల్లలు ఉండడం చాలా అవసరం, ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించి చెంప, చుట్టూ ఉండే వాళ్ళంతా మనల్ని పూర్గుల్లాగా చూస్తున్నారు, వాళ్ళంతా మనల్ని తక్కువగా భావిస్తున్నారు, ఈ విషయంలో మనం ఇప్పటికైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు అనే మాటల్ని ఇంకా మనం భరిస్తూ బాధగా ఇలాగే ఆలోచిస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం పక్క గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఉన్న లోపాలు కూడా ఈ గ్రామంలోని వారు ఎవరికి తెలియవు, నీవు నన్ను అమ్మగా భావించినట్టయితే నేను చెప్పేది విను, నేను ఈ గ్రామంలోని వారెవ్వరికీ తెలియకుండానే జాగ్రత్తగా నిన్ను ఆ వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటుంది. వెంటనే చంప, అత్తయ్య సాయి చెప్పారు కదా మనకి ప్రకృతి ఎప్పుడు ఏది ప్రసాదిస్తే దాంతో తృప్తి చెందాలని అని మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆమె, నేను ఒప్పుకుంటాను, కానీ నీవు కూడా ఈ విషయం గురించి ఆలోచించాల్సి ఉంటుంది చంప, ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా సమస్య ఉండి ఉండొచ్చు, ఆ సమస్య తెలియకనే మనం ఇంతకాలంగా బాధపడుతున్నామేమో, నేను నిన్ను నా కూతురులా భావిస్తున్నాను, మరి అలాంటప్పుడు నా కూతురికి మేలు జరగాలని అనుకుంటాను కదా, నేను నీకు ఎప్పుడైనా సరే మంచే చేశాను, ఇన్ని నెలలుగా ఇన్ని రోజులుగా నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాను కదా అని ఆమె మాట్లాడుతూ ఉండగా వెంటనే చంప, అత్తయ్య మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు కోరింది నేను ఖచ్చితంగా తీరుస్తాను, నేను మీతో రేపు మీతో పాటు ఆ వైద్యుని సంప్రదించడానికి వస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని అంటుంది. వెంటనే కమల, నా బంగారు తల్లి నేను ఏది చెప్పినా కూడా కాదనదు, నా మంచి అమ్మాయి అని చంపని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోగా చంప ఆలోచనలో ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.